సమీపంలో ప్రారంభించిన రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు 4 ఏళ్లైనా పూర్తి కాలేదని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలపై 2వ వీడియోను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. 25 ఏళ్ల రాయదుర్గం ప్రజల కళ బాలికల జూనియర్ కళాశాల అని దాన్ని 2017-18 విద్యా సంవత్సరంలో తాము సాకారం చేశామన్నారు. తను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు రాయదుర్గం పట్టణానికి బాలికల జూనియర్ కళాశాలను మంజూరు చేయించానని గుర్తు చేశారు. అప్పట్లో కళాశాల నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించామన్నారు. నాబార్డ్ సహాయంతో 50 లక్షల రూపాయల నిధులతో భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 4 ఏళ్లుగా సదరు పనులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అప్పట్లో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుపై ఆంక్షలు ఉన్నా నాటి సీఎం చంద్రబాబుని ఒప్పించి ఈ కాలేజీని తెచ్చామన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణం 4 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. 2017-18 విద్యా సంవత్సరంలో రాయదుర్గానికి నేను గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నప్పుడు బాలికల జూనియర్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అప్పట్లోనే ఆ తర్వాత సంవత్సరం నుంచి భవన నిర్మాణం కోసం స్థలాన్వేషణ చేసి తర్వాత నబార్డులో ఆర్ఐడిఎఫ్ కింద దాదాపు 50 లక్షల నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణ పనులు ప్రారంభం చేస్తే ఈరోజు కూడా అదనంగా నిధులు తెచ్చింది లేదు, భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది లేదు. ఈ మధ్య కలెక్టర్ గారేమో 2 గదులకు డబ్బులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. రాయదుర్గంలో బాలికలకు ప్రత్యేకంగా జూనియర్ కళాశాల కావాలనేది 25 సంవత్సరాల రాయదుర్గం ప్రజల కళ. ఆ కళను నెరవేర్చిన ఘనత నాది. నాకన్నా ముందు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మరి అతను ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేయలేదు? రాయదుర్గానికి బాలికల జూనియర్ కళాశాల తీసుకురావాలనే ఆలోచన కూడా ఎందుకు చేయలేదు? తర్వాత నా తర్వాత కూడా ఎమ్మెల్యేనే, మరి ఆ భవన నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? అంటే నువ్వు ఇట్లాంటి కళాశాల తేలేదు, తెచ్చిన కళాశాలకు నిర్మించాల్సిన భవనాలను కూడా పూర్తి చేయలేదు, ఇంతకంటే చేతగానివాడు కాపు రామచంద్రారెడ్డి అని చెప్పడానికి ఇంకేం ఉదాహరణ కావాలా? ఇట్లాంటి అసమర్థ ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే రాయదుర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి. పిల్లలు ప్రభుత్వ హై స్కూల్లో చాలీ చాలని గదుల్లో చదువుకుంటా ఉన్నారు. దాదాపు 700 మంది విద్యార్థులు ఇరుకు బాధలు అనుభవిస్తూ ఇబ్బందిగా చదువులు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కాపు రామచంద్రారెడ్డికి ఎట్లా చేత కాదు? అధికారులు జిల్లా కలెక్టర్ గారైనా పట్టించుకొని ఈ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి బాలికలకు, జూనియర్ కళాశాల బాలికలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది నా 2వ సెల్ఫీ ఛాలెంజ్. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యే ఈ అభివృద్ధి పనులపైన శ్రద్ధ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.